హాయ్ అండి, ఈరోజు మనం షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఉపయోగపడే ఇంకొక ముఖ్యమైన కాన్సెప్ట్ బుక్ వాల్యూ ఆఫ్ షేర్ గురించి మనం మాట్లాడుకుందాం. అసలు బుక్ వాల్యూ ఆఫ్ షేర్ ఏంటి? చాలామంది రెగ్యులర్గా షేర్ ట్రేడింగ్ చేసినప్పుడు ఆ షేర్ బుక్ వాల్యూ ఎంత, ఫేస్ వాల్యూ ఎంత, ఇలా డిఫరెంట్గా చూస్తూ ఉంటారండి. ప్రస్తుతం అసలు నేను ముందు మీకు ఫేస్ వాల్యూ లైవ్లో ఎలా చూడాలో చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మాత్రం బీఎస్సీ ఇండియా సైట్లోకి ఎంటర్ అయితే మీరు ఏదైనా ఒక కంపెనీని మీరు చెక్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ పేరు ఇన్ఫోసిస్ అనుకోండి, ఇన్ఫి అని టైప్ చేయండి. మీకు ఇక్కడ కంపెనీ పేరు, ఇది లైవ్లో ఉంది కాబట్టి ప్రజెంట్ ట్రేడ్ అయ్యే ప్రైస్ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుందండి. ఇలాగే కిందకి రండి, మీ ఫస్ట్ నాలుగు బోర్డులో ఇక్కడ ఫేస్ వాల్యూ చూపిస్తారు. అంటే దీని ఫేస్ వాల్యూ ఆర్ నామినల్ వాల్యూ 5 రూపీస్ పర్ షేర్ అనమాట. మనకి ముందు బుక్ వాల్యూ తెలిసే ముందు ఫేస్ వాల్యూ కంపల్సరీ తెలియాలండి. ఈ ఫేస్ వాల్యూ 5 రూపాయలు. అయితే దీనిలో ఒక ఫార్ములా ప్రకారం మనం చూడాలండి. ఫస్ట్ మనం బుక్ వాల్యూ తెలుసుకున్న ముందు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఫేస్ వాల్యూ ఒకటి, ఆ కంపెనీలో అసలు ఎన్ని షేర్స్ ఉన్నాయి కూడా మనకు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి మీరు ఇంత పర్టికులర్గా మీరు చేయని అవసరం లేదు, ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్లో ఎప్పటికప్పుడు అవైలబిలిటీ ఉంటాయి. కానీ నేను ఒక ఎగ్జాంపుల్ దానికి కూడా మీకు చూపిస్తాను. బీఎస్సీ ఇండియా సైట్లోకి ఎంటర్ అవుతున్నాను, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సైట్లోకి. ఫర్ ఎగ్జాంపుల్ ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే కంపెనీలో నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఉన్నాయో మనం చూద్దాం. ఇక్కడ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఉంటుందండి, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంబంధించిన షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మనం లైవ్లో చూస్తున్నాం. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు క్వార్టర్లీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్ అనే క్వార్టర్లీ మారితే షేర్లు మాత్రం జనరల్గా ఎప్పుడు పడితే అప్పుడు మార్చడానికి ఉండదండి. ఇక్కడ క్లిక్ చేయండి డిసెంబర్ 15. ఇక్కడ చూడండి, ప్రమోటర్ షేర్స్, పబ్లిక్ షేర్స్ మొత్తం కలిపితే టోటల్ 100% ఈక్వల్ అయ్యే షేర్స్ ఇవన్నీ. ఇవి ఒక కంపెనీలో ఉన్నటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ని మీరు ఎప్పటికప్పుడు చూసుకోవటానికి బీఎస్సీ వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ అంతా ఆన్లైన్లో అందిస్తారు. ఇది మీరైనా చెక్ చేసుకోవచ్చు. ఇట్లా ఒక కంపెనీలో అసలు ఎన్ని షేర్స్ ఉన్నాయో మీరు ఇలా ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈక్విటీ క్యాపిటల్ ఎంత తెలియాలంటే, ఆ కంపెనీకి ఉన్న ఈక్విటీ క్యాపిటల్ ఎంత తెలియాలంటే, ఆ కంపెనీకి ఉన్న ఫేస్ వాల్యూ నేను చూపించాను కదా ఇందాక 5 రూపీస్ అని, నంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని షేర్స్ అయితే ఆ కంపెనీలో ఉన్నాయో అన్ని అవుట్స్టాండింగ్ షేర్స్ని మనం తీసుకొని ఈక్విటీ క్యాపిటల్ అనేది కంపెనీ కన్సిడర్ చేస్తాం మనం. ఇవన్నీ కూడా ఇన్వెస్టర్లకు చాలా చాలా ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ అండి. వీటిని జాగ్రత్తగా షేర్ చేసుకోండి. ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఇంకా ముఖ్యం, ఇవన్నీ కూడా మనకి కంపల్సరీగా తెలియాలండి ట్రేడింగ్ చేసేటప్పుడు ఫండమెంటల్స్ ఇవన్నీ. సో ఆ కంపెనీలో షేర్లు ఉన్నాయి ఈక్విటీ క్యాపిటల్ ఎంత అంటే ఇన్ని షేర్లు ఇంటూ ఫేస్ వాల్యూని మనం ఈక్విటీ క్యాపిటల్గా తీసుకుంటాం. మీకు సింపుల్, అంత పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ మనకు వద్దండి. ఒక సింపుల్ ఉదాహరణ మీకు కోసం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ XYXABC అనే ఒక కంపెనీ తీసుకున్నాను, దాని ఫేస్ వాల్యూ 5 రూపీస్, నంబర్ ఆఫ్ షేర్స్ 5 ల్యాక్, 5 × 5 ల్యాక్ 25 ల్యాక్. సింపుల్, ఇట్స్ ఏ సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట. ఈ విధంగా మనం ఈక్విటీ క్యాపిటల్ అనేది తెలుసుకుంటాం అంతే. ఇప్పటివరకు మీరు చూసింది ఈక్విటీ క్యాపిటలే. ఈక్విటీ క్యాపిటల్ బేస్ చేసుకొని మార్కెట్లో షేర్లు ఉంటాయి కాబట్టి మనం దాని గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు అసలు బుక్ వాల్యూ అంటే ఏదో చూద్దాం. ఈ బుక్ వాల్యూకి ఒక ఫార్ములా ఉందండి, ఈక్విటీ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్. ఇదంతా కూడా మీరు బ్యాలెన్స్ షీట్ని బేస్ చేసుకొని చేయాలి. చక్కగా అన్ని కంపెనీస్ కూడా మీకు బ్యాలెన్స్ షీట్స్ ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతాయండి. మీరు ఎక్కడ కష్టపడాల్సిన అవసరం లేదు. ప్రతి కంపెనీ దాని బ్యాలెన్స్ షీట్ ఆ కంపెనీ వెబ్సైట్లో కానీ ఆన్లైన్లో కానీ ఫైనాన్షియల్స్లో నీట్గా మెన్షన్ చేస్తారు. కంపెనీ బ్యాలెన్స్ షీట్ని బేస్ చేసుకొని మాత్రమే మనం బుక్ వాల్యూని తీసుకుంటాం. అంటే బ్యాలెన్స్ షీట్ ఎన్నిసార్లు మారిందో అన్నిసార్లు బుక్ వాల్యూ మారడానికి 100% స్కోప్ ఉంది. ఇక్కడ మనం ఈక్విటీ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ మన దగ్గర ఉన్నటువంటి టోటల్ రిజర్వ్, ఇది ఒక సింపుల్. దీనికి ఇంకో ఫార్ములా కూడా ఉందండి, కానీ ఈ ఒక ఫార్ములాని మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసిన ఈక్విటీ క్యాపిటల్ బేస్డ్ ఆన్ ది బ్యాలెన్స్ షీట్ ప్లస్ రిజర్వ్స్ బేస్డ్ ఆన్ ది బ్యాలెన్స్ షీట్ తీసుకొని టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్స్టాండింగ్ షేర్స్ మనం తీసుకుంటే కనుక మీకు బుక్ వాల్యూ అనేది తెలిసిపోయింది. సో దీని గురించి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏముండదండి.
మీకు ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఎప్పటికప్పుడు మెన్షన్ చేయడం జరుగుతుంది. ఒక ఉదాహరణ కూడా మనం ట్రై చేద్దాం. ముందు ఇక్కడ అసలు బుక్ వాల్యూకి ఈ ఫార్ములా ప్రకారం వేసేయండి. ఇక్కడ ఈక్విటీ క్యాపిటల్ 25 లాక్ ప్లస్ రిజర్వ్స్ ఇంకో 5 లాక్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్ ఒక 5 లాక్ ఉన్నాయి. ఈ టోటల్ని ఇక్కడ టోటల్ వేసేయండి. 25 లాక్ ప్లస్ 5 లాక్ 30 బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ చేస్తే ఇది బుక్ వాల్యూ. ఇలా మీరు వెతుక్కోలేకపోతే మీకు ఆన్లైన్లో బ్యాలెన్స్ షీట్ అవైలబిలిటీ ఉండదండి. మనం అది కూడా బీఎస్సీ సైట్లో మీరు చూడవచ్చు. బీఎస్సీ ఇన్ఫీ అని టైప్ చేయండి. ఏదైనా మీ ఇష్టం వచ్చిన కంపెనీ ఇన్ఫోసిస్ చెప్తున్నా, మీరు ఇన్ఫోసిస్ చూడాలి, మీరు ఏ కంపెనీ చూసినా సేమ్ ఉంటాయి. ఇక్కడ ఫైనాన్షియల్స్ అని ఉంటాయండి, దీని మీద క్లిక్ చేయండి. రిజల్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఉంటుందండి. ఇవన్నీ కూడా మీకు నీట్గా వీళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది. ఎర్నింగ్ పర్ షేర్ ఇవన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు ఈ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని మాత్రమే అది చెక్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, వీడియో మీ అందరికీ సరైన ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని అనుకుంటున్నాను. వీడియో చూస్తున్నటువంటి ఇన్వెస్టర్లందరికీ కూడా నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.